మీరున్న చోట నుండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? సుమన్ టీవీ యూట్యూబ్ కోర్స్ కొనండి। ఫోన్ ఏంటి అనక చూసేసరికి ఇజ్రాయెల్ షిట్ వచ్చేస్తున్నాడు। ఏంటి మా అమ్మ కనపడలే, మా అమ్మ తోసేయడం చూసాను। ఫోన్ ఉందని 100 డైల్ చేస్తే జీ సురేష్ అని అంకుల్ ఎత్తాడు। ఎత్తి ఏంటంటే మా అమ్మని మా చిన్నన్న ఇలా గోదాల్లో తోసేసాడు। నేను ఇట్లా పైప్కి ఇలా ఉన్నానంటే నేను వస్తున్నాను అమ్మాయి, మా అమ్మ చూశాను, మా చెల్లిని అయితే నన్ను చూడలేదు। మా అమ్మ మొహం ఎలా అయిపోయిందో, ఎలా ఉండే మా అమ్మ అలాగే అయిపోయింది, అలా నిస్సైజ్ ఇట్లా చూసే బాధ। మా అమ్మని నన్ను తోసాడంటే ఒక కన్ను కన్ను కూతుర్ని కూడా కోదేమన్నదిలో తోసేసాడు। మాకు వచ్చింది కాబట్టి విషయం ఎలా జరిగిందని మాకు తెలిసింది, లేదంటే సూసైడ్ చేసుకుందని కేసు క్లోజ్ చేసేవాళ్ళు। సంవత్సరాలు బతుకుతాను, మీ చెల్లి వాళ్ళు సంవత్సరాలు బతికిస్తున్నాను అని చెప్పాను, సంవత్సరం ఎన్నుకున్నానే మా చెల్లి చనిపోయింది 30 సంవత్సరాలకి మా అమ్మ చనిపోయింది। నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక తల్లి, అభం శుభం తెలియని ఒక పసిబిడ్డ, అలాగే స్కూల్కి వెళ్తున్న 13 ఏళ్ల కీర్తనని, మానవ రూపంలో ఉన్న ఒక రాక్షసుడు అతి కిరాతకంగా రావులపాలెం జొన్నాడ మధ్యగల బ్రిడ్జ్ మించి విసిరేస్తే ఇద్దరు కూడా నదిలో పడిపోయారు। ఆ 13 ఏళ్ల కీర్తన ఫోన్లు పట్టుకొని వేలాడుతూ అక్కడి నుంచి 100కి డైల్ చేసి ప్రాణాలు గుప్పెట్ట పట్టుకున్న ఉన్న కీర్తన ఈరోజు సుమన్ టీవీ దగ్గరికి ఉంది। అంటే వాస్తవంగా ఇదే రోడ్లపై ఇదే ఒక కారులో ఎవరైతే రాక్షసుడిగా మారిపోయిన సురేష్ ఉన్నాడో అతడే ఇదే ఇలాంటి కారులోనే ఈ రావులపాలెం పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న ప్రదేశంలోనే మనం ఇప్పుడు ఉన్నాం। కీర్తన ఒకటే, ఈరోజు టీవీ చూస్తున్న డిజిటల్ మాధ్యమాల్లో ఎవరు చూస్తున్నా సరే కీర్తన హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే ఆ క్షణంలో నువ్వు ఆ పరిస్థితులను హ్యాండిల్ చేసిన తీరు, 100కి కాల్ చేసి పోలీసులకి సమాచారం అందించి ఎవరైతే ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడో అతన్ని ఉరి తీయాలి అని డిమాండ్ చేస్తున్నావు, ఏదైతే నువ్వు డిమాండ్ చేస్తున్నావో నీ సాహసానికి అందరూ కూడాను హ్యాట్స్ ఆఫ్ కీర్తన అంటున్న పరిస్థితి, అసలు ఆ రోజు ఏం జరిగిందంటే ఎక్కడి నుంచి మీరు బయలుదేరి వచ్చారు, ఏం జరిగింది ఆ రోజు? అంటే మేము అక్కడ తాడేపల్లి అంటే ముందు రోజే తీసుకెళ్ళాడు, నేను అన్న అదేంటి కార్ కొనుక్కుంటాను, ఎకరం పొలం అమ్మాను, విజయవాడ తీసుకెళ్ళి ఇదేంటి కార్ కొనుక్కుని మిగతా డబ్బులు నీకు ఇచ్చేసి పిల్లలకి బట్టలు తీస్తాను, పుట్టినరోజు అట్టగా 3 ఆగస్టు కదా, ఆ రోజు తీయలేదు కదా తీస్తున్నాను, నేను విజయవాడ తీసుకెళ్ళాడు। నాకేం కార్ నచ్చలేదు, బాగోలేదని చెప్పి రూట్ మార్చేసరికి రూట్ ఎక్కడ తీసుకెళ్తున్నాను అంటే రాజమండ్రి తీసుకెళ్తున్నాను అన్నాడు। సరేనని మా అమ్మ వెళ్ళింది, వెళ్తే అక్కడ మూడు షోరూంలో చూసి కారు బుకింగ్ చేసుకున్నాడు, బుకింగ్ చేసుకుని తర్వాత రాజమండ్రిలో ఎక్కడో నాకు తెలియదు, వచ్చినాక మా అమ్మను 1 గంటకు దింపారు। మా అమ్మ వచ్చి విజయవాడ నుంచి మీరు ముందుగా రాజమండ్రి వచ్చారా? ముందు రోజు ఆగస్టు 9 తారీఖు తర్వాత రోజు నేను తీసుకెళ్తాను, అన్నవరం తీసుకెళ్ళి కార్ బుకింగ్ చేసుకున్నాను కదా, బుకింగ్ చేసుకుని నాకు తీసుకుని మిగతా డబ్బులు నీకు ఇచ్చి పిల్లకి బట్టలు కొని అన్నవరం తీసుకెళ్ళి దర్శనం చేపించి నేను అటు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతాను, మీరు విజయవాడ వచ్చాను బస్ ఎక్కినా అని అన్నాడు। అందుకే మళ్ళీ మా అమ్మ పని పొంగాల ఫోన్ చేయమన్నాడు, అని ఫోన్ చేస్తే భారత్ కాడ ఉండమన్నాడు, భారత్ కాడ 8 గంటకు ఉండమంటే 8 గంటకి వెళ్ళాము, 8:30 అటు వచ్చాడు, వచ్చి ఎక్కించుకుని తీసుకెళ్ళాడు, చేపరెళ్ళ ఆపాడు। మా అమ్మ 800 తీసుకొచ్చింది, 800లో 500 తీసుకుని ఇది గొప్ప పిరప్పని నేనేం తినలేను, నువ్వు వెళ్ళి టిఫిన్ తిన్నాను అంటే నేను వెళ్ళి టిఫిన్ తిని ఇడ్లీ తెచ్చుకుని తిన్నాను। అక్కడ నుంచి రాజమండ్రి తీసుకెళ్ళి, అంటే నీతో పాటు చిన్న పాప ఉంది కదా, పాపకి ఏమైనా పెట్టారా? పాప పడుకుంది అప్పుడు, మా అమ్మ మా చెల్లి పడుకున్నారు, ఇంకా మేము రాజమండ్రి తీసుకెళ్ళి లేచే ఉన్నాను అప్పుడు దాకా, అట్ట లేచే ఉన్నారు। 8 గంటలకు మీరు విజయవాడ వారధి దగ్గర బయలుదేరితే రాజమండ్రి వచ్చేసరికి అర్ధరాత్రి అయిపోయిందా? పొద్దున అయిపోయింది, 3:00 2:00 అయిపోయింది, రాజమండ్రి తీసుకెళ్ళి మళ్ళీ ఇటు నుంచి ఒక రౌండ్ వేసి ఫోటో దిగాడు మా అమ్మతో,
మా అమ్మతో మా చెల్లి మా అమ్మతోనే ఫోటో దిగాడు. మా అమ్మ వచ్చి కూడా ఒకసారి ఆగింది, మా చెల్లిని దించుకుని చూసింది, వచ్చేసారు మళ్ళీ ఇక్కడికి. కారులోకి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇటు నుంచి తీసుకొచ్చి టీ తాగారు. ఎక్కడ? రావులపాలెంలో టీ తాగారు. జేకే లాజ్ కాడ టీ ఉంటుంది, ఆ టీ షాప్ కాడ టీ తాగారు. అట్లా రెండు రౌండ్లు వేసినాక మూడో రౌండ్ తీసుకెళ్ళాడు. మా అమ్మ ఒకటే బయటకు వెళ్ళింది. మా అమ్మ ఏంటి కింద గోదావరి వస్తుంది, లోడర్ వస్తుందని ముట్ట వంగి చూస్తే ఇలాంటిది ఉంటుంది కదా, దాన్ని ఇట్లా వంగి చూసింది, కాలు ఎప్పేసేసాడు. ఈ మూడు డోర్ క్లోజ్గా ఉన్నాయి, ఇది ఒకటే డోర్. ఇంక వెంటనే మా చెల్లి ఎక్కడున్నావు పాపని ఇక్కడ ఇట్లా తీసుకుని మా చె ఫోన్ ఇక్కడ పట్టుకున్నాను, పాటలు పెట్టాను. మా చెల్లి ఇక్కడే ఉంది. ఫోన్ ఏంటి వెనకాల చూసేసరికి ఇసురేసి ఇటు వచ్చేస్తున్నాడు. ఏంటి మా అమ్మ కనపడలేదు, మా అమ్మ తోసేయడం చూసింది. ఆడుకున్నా ఫోన్ ఇక్కడ పెట్టా. ఇంకా బయటకు వెళ్ళినప్పు మా చెల్లిని కూడా తెచ్చి ఇసురేసాడు. అక్కడికి వెళ్ళేలోపు నన్ను కూడా పట్టుకుని ఫోన్ ఇక్కడే ఉంది, నాకేం పైప్ పెరిగింది, పైప్ పట్టుకున్నాను. మా అమ్మ మా చెల్లి గోదావరిలో పడి చనిపోయారు. ఫోన్ ఉందని 100కి డైల్ చేస్తే జీ సురేష్ అనే అంకుల్ ఎత్తాడు. ఎత్తి ఏంటంటే మా అమ్మని మా చెల్లి నన్ను ఇలా గోదాల్లో తోసేసాడు. నేను ఇట్లా పైప్కి ఇలా ఉన్నానంటే నేను వస్తున్నానమ్మా ఈ ఫోన్కి చే ఈ ఫోన్ 100కి చేయమాక, ఎందుకంటే ఇక్కడ వేరే వాళ్ళు ఉంటారు, నేను ఎత్తడానికి నేను వస్తున్నాను కాబట్టి నేను ఇంకో కొంతమంది తీసుకుని వస్తున్నాను. వాళ్ళు మళ్ళీ ఏంటి ఏంటి నన్ను అడుగుతారు అని ఎందుకు ఫస్ట్ నుంచి ఏడు చెప్తావు నేను వస్తున్నాను అని చెప్పి ఆయన ధైర్యంగా ఉండి గట్టికి పట్టుకో పైప్ నేనని మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చినాక బ్రిడ్జ్ కాడికి వచ్చినాక పాత బ్రిడ్జా కొత్త బ్రిడ్జ్ అంటే తెలియదు అంకుల్ అంటే హార్న్ కొడుతున్నాను నీకు వినపడుతున్నా నన్న ఫోన్ మ్యూట్లో పెట్టానని వినపట్లేదు అంకుల్ అన్న. మళ్ళీ సైరన్ కొంచెం దూరం వచ్చిన సైరన్ మోగించాడు. వినపడుతున్నాను అంకుల్ అంటే కింద నేను లైట్ వేస్తానని అంటే లైట్ వేస్తే కనపడింది అంకుల్ అన్న అన్నాడు. కనపడింది అంకుల్ అని అంటే ఆ అంకులు కనపడింది అంకులు నన్ను అంటే లొకేషన్ షేర్ చేయడం వచ్చానంటే షేర్ చేశాను ఆ అంకులకి. షేర్ చేస్తే ఆ అంకులు వచ్చారు. వచ్చేసేసి ఆ అక్కడ కొంతమంది జనాలు వేసుకున్నారు, హెల్పర్స్ వేసుకొస్తే ఒక అంకులు ఆ బ్రిడ్జ్ కిందకి ఎట్లా చూస్తున్నాడు. చూస్తుంటే అంకులు అంటే ఇటువైపు వాళ్ళు వచ్చేసేసి అదిగో పాప అక్కడ ఉందంటే రోప్ నుంచి తెద్దాం అంటే రోప్ కట్టడంపై ఫోన్ ఇచ్చామ్మా ఫస్ట్ నేను అన్నారు. ఫోన్ ఇచ్చేసాను గట్టికి పట్టుకోపోయమ్మానంటే ఒక అంకులు చెయ్యి ఇచ్చానని కిందకి ఇట్లా ఉంగి పైకి లాగేశారు. ఒకటమ్మా అంటే నిన్ను తోసేసాడు, ముందు మీ అమ్మగారికి కింద వెళ్తున్న గోదావరిని చూడడానికి వస్తే ఆమెను తోసేసాడు, తర్వాత నీ చెంట్లో నీ చేతిలో ఉన్న చంటి పాపను తోసేసాడు. అంటే ఆ మొబైల్ నీ దగ్గర ఉండిపోయిందా? మొబైల్ గట్టిగానే పట్టుకునే ఉన్నాను, గట్టి పట్టుకునే. ఈ 100కి డైల్ చేయాలి అని, ఎందుకంటే కింద గోదావరి మంచి స్పీడ్తో వెళ్ళిపోతుంది, ఇప్పుడైతే ఫ్లోటింగ్ తగ్గింది, అప్పుడు ఫుల్ ఫ్లోటింగ్ ఉన్న పరిస్థితి, భయం అనిపించలేదా? ఎంత దూరంలో వాటర్ కనిపిస్తుంది అసలు నీకు? మా అమ్మ మా చెల్లించి కిందకి ఇసురేసినాడు అనే బాధ ఉన్నాను తప్ప నాకు అయ్యేం అనిపించలేదు. 100కి డైల్ చేయాలని ఆలోచన రావడం ఎలా? మేము సీఎం జగన్ గారి ఇంటి కాడ ఉంటాం, మా అమ్మ ఎప్పుడు చూసి పెడతా ఉంటుంది. 100కి డైల్ చేసి ఇవన్నీ వస్తా ఉంటాయి అని 100కి డైల్ చేశాను. ఎంతసేపు అమ్మ అలా స్తంభానికి అక్కడే పట్టుకున్నాను? నేను టైం అయితే అస్సలు చూసుకోలేదు అంకులు, నన్ను అక్కడ ఉన్నాను, మా చెల్లి మా అమ్మ తోసిస్తారు అలా అంటున్నారు అనే చూసుకున్నాడే తప్ప నేను అంటున్నానని చూసుకోలేదు అంకుల్. టైం ఎలా ఉంది నడి? అంటే ఎప్పుడు నిన్ను ఇంటికి వచ్చేవాడా అంటే చూసుకునేవాడా? ఆ పాప ఏంటి, అసలు పాప ఆడుకున్నాడు, పాపను ఎత్తుకునేవాడా? పాప పుట్టిన నుంచి అస్సలు వచ్చేవాడు కాదు. మా అమ్మకి మా నాన్నకి డివోర్స్ అయిపోయింది. మా అమ్మ ఎంసీ చేసింది, ఎంసీ చేసి ఇక్కడ హలేగ్లీలో పనిచేస్తుంటే మేనేజర్గా పనిచేస్తుంటే నెలలు పైసి మా అమ్మ ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయితే మా అమ్మ ప్రెగ్నెంట్ అయిన 2-3 సార్లు వచ్చాడు. మా చెల్లి పుట్టిన నుంచి డేట్ ఆఫ్ బర్త్ కోసం ఆధార్ కార్డు అడిగితే కూడా ఇవ్వలేదు. ఎక్కడ పుట్టింది? విజయవాడలోనే పుట్టింది? మంగళగిరిలో. మంగళగిరిలో, మంగళగిరి సత్యారెడ్డి హాస్పిటల్ అని అక్కడ పుట్టింది. పుట్టినప్పటి నుంచి కూడా అతను రాలేదు? రాలేదు. ఫోన్ చేసేవారు మీ మమ్మీ? ఫోటో పెట్టింది, అవన్నీ చేసిన అసలు రాలేదని. నేను మళ్ళీ ఒకరోజు మా పిల్లని అట్ట కూడా సెటిల్ చేయను అన్నది, 3 లక్షలు ఇచ్చేయి, నువ్వు నాకు వద్దు, నువ్వు ఏమన్నా పెళ్లి చేసుకున్నావు కదా అని అన్నది మా అమ్మ. నేను ఇవ్వనంటే తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇస్తానని చెప్పాడు. అట్ట రోజు మంచి రోజు ఒకరోజు ఫోన్ చేసి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్ముకుని వచ్చి 10,000 చేతిలో పెట్టుకుని 3,000 కారుకి పెట్టుకొని అంటే తీసుకుని వెళ్దాము అని అంటే మా పిన్నికి ఫోన్ చేస్తే వద్దన్నదని వద్దాం. మళ్ళీ ఇంకో రోజు ఫోన్ చేసి ఏం సామాన్లనే అమ్ముకోవద్దు వచ్చానంటే మా అమ్మ వద్దనని చెప్పి రానని చెప్పేసింది. మళ్ళీ ఒకరోజు పెళ్లి చేసుకుని తీసుకెళ్తాను బెంగళూరు అని అన్నాడు, వినుకొని రమ్మన్నాడు. మీరు అమ్మతో ఉన్నప్పుడు ఇంటికి వచ్చేవాడా? అసలు ఎప్పుడైనా గొడవ పడ్డం కానీ నీ కళ్ళెదురుకెళ్ళి ఏం జరిగిందా?
చిన్నప్పుడెప్పుడో ఫోన్ అయితే నేను అంత పట్టించుకోను మా అమ్మ మధ్య గురించి మా అమ్మ తిట్టింది నన్ను కొట్టింది. అమ్మ ఎప్పుడైనా చెప్పేది బాధపడుతుండేది ఇంట్లో అంటే చెల్లి పుట్టిన చూడడానికి రాలేదు అని బాధపడేది ఎప్పుడైనా ఎప్పుడైనా చెప్పిందా ఇలాగ నాన్న రావట్లేదు పాపను చూడడానికి అని బాధపడిందా? పిల్లలు నాకు ఆయన ఇంకా పెళ్లి చేసుకున్నాడుగా ఇంకెందుకు 3 లక్షలు ఇచ్చి పిల్లల్ని సెటిల్ చేసేస్తే పోయింది అని మా అమ్మ ఆలోచించింది. వినుకొని రమ్మన్నాడు పెళ్లి చేసుకుంటానని. వినుకొని నుంచి మళ్ళీ సీసీలని రమ్మన్నాడు. దొన్నాలు వచ్చి నాకు ఫోన్ చేయనాకు నన్ను అంటే ఫోన్ చేసి నాకు చింతలో దిగమన్నాడు. అప్పటికే 10-11 అవుతుంది. అటు గేట్లు ఇటు గేట్లు మూసేస్తారు. మీకు ఏమనిపించింది అమ్మ అంటే కావాలనే మీ అమ్మగారిని మొత్తం మిమ్మల్ని అందరినీ కావాలనే రప్పించాడు? ఏదనంటే మా అమ్మ కొట్టింది నాకు తెలియదు ఆయన గురించి. ఆయన బాగానే మాట్లాడాడు. వారం నుంచి వెళ్ళేటప్పుడు సడన్గా ఏమొచ్చిందేమోగా కోపం ప్లేస్ పెట్టేసేసి ఒకేసరికి మా అమ్మతో చేసాడు. చూసావు ఇప్పుడు అంటే ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళావు, డెడ్ బాడీస్ ట్రేస్ అయినాయి. మా అమ్మ చూశాను, మా చెల్లిని అయితే నన్ను చూడలేదు. మా అమ్మ మొహం ఎలా అయిపోయిందో ఎలా ఉండే మా అమ్మ అలాగ అయిపోయింది. వాళ్ళ నిస్సైజ్ ఇట్లా చూసే బాధ. మా చెల్లి కూడా ఎక్కడ ఉందనే చూడలేదు. ఇట్లా చూడటం అలసేది పడిపోయాను. తీసుకొచ్చి అక్కడ వద్దులేమ్మా అక్కడ కూర్చోబెట్టారు. మా చెల్లి ఇంత బాధపడుతున్నావు అమ్మా, ఏంటి నీ కోరిక అంటే ఏం చేయాలి నీకు హెల్ప్? ఆయన కఠినంగా గుర్తిస్తే చాలు, మా అమ్మ మా చెల్లిని దారుణంగా చంపేశాడు. కన్న కూతుర్ని కూడా అలాగా నీళ్ళలో పడేసాడు గోదావరిలో. కన్న మా అమ్మని నన్ను తోసాడంటే ఒక కన్న కన్న కూతుర్ని కూడా గోదావరి నదిలో తోసేసాడు. అంటే పెద్దమ్మగా మీరున్నారు, అసలు ఈ ఘటన జరిగిన తర్వాత మీరు వచ్చారు పాపం తీసుకుని మీ దగ్గరే పెట్టుకున్న పరిస్థితి అంటే అసలు తెలుసండి ఆ సురేష్ అనే మానవ మృగం తన గురించి ఏమైనా ఎంక్వైరీ చేశారు? అసలు యాక్చువల్గా నాకు అతనితో సురేష్తో రిలేషన్ అనేది నాకు అసలు తెలియదు. మేము ఒకసారి రిజిస్ట్రేషన్ పర్పస్ గుడివాడలో కలిసాం. కలిసినప్పుడు చిన్న పాపను తీసుకుని వచ్చింది 6 మంత్స్ బేబీ. అప్పుడు సొంత సిస్టర్ సొంత చెల్లెలే. అయితే నేను ఎవరి పాప అంటే నా పాప. నాకు స్టన్ అయిపోయాను. ఏంటిది ఇట్లాగా నీ పాప అంటూ ఏంటి, అసలు ఏం జరిగింది? నువ్వు ఇప్పుడు మళ్ళీ పిల్లని పెట్టుకుని ఎందుకు స్ట్రెస్ అవుతున్నావు అంటేను, లేదు అతని మంచివాడే ఇబ్బంది లేదు నన్ను చూసుకుంటాను అన్నాడు అని అంది. సరే ఫోటోలు ఏమన్నా పెట్టు అతంది అని నన్ను అడిగాను. కానీ ఆ అమ్మాయి అయితే నాకు ఫోటోలు కూడా ఏమి పెట్టలేదు. సరే మంచిగానే ఉంటుందేమో అనుకున్నాను. అడిగాను ఏం చేస్తారని అంటే లేదు హైదరాబాద్లో ఉంటున్నాడు అనంది. అంటే హైదరాబాద్లో ఉంటే ఏం చేస్తాడు అని అంటే ఏమో అక్కడ జాబ్ చేస్తున్నాడు అనంది. కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు ఎప్పుడు కూడా ఇవ్వలేదు. సర్లే బాగానే ఉందేమో అనే ఉద్దేశంతో నేను ఊరుకున్నాను. కానీ ఇప్పుడు అతను ఆ పిల్ల కన్న తర్వాత ఆ పిల్ల ఇతనేమి రెగ్యులర్గా వచ్చి ఇంట్లో ఉండే పర్సనాలిటీ కాదు. ఎప్పుడైనా ఒకసారి వీళ్ళిద్దరు కలవటం మీద సంథింగ్ జరిగేది. అంతవరకే ఒకటి ఈ పాప చెప్పేదాన్ని బట్టి కొన్ని విషయాలు చెప్తుంటే అతను వచ్చిన తర్వాత ఈ అమ్మాయి యొక్క ఏటీఎం ఎట్లాగంటే అమ్మ వచ్చినప్పుడల్లా బిర్యానీలు వండించుకుని అదేంటి కాల్చిన కోడి మాంసం కావాలి, మళ్ళీ బాయిలర్ కాదు, కాల్చిన కోడి మాంసమే వండించుకుని మంచిగా తినేసి ఈ పిల్ల దగ్గర డబ్బులు ఏమైనా ఉంటే అవి పట్టుకుపోయేవాడంట. ఆఖరికి ఈ పిల్ల అకౌంట్లో 3 లాక్స్ ఉండేవి. అంటే మొత్తం ఒక ఏటీఎం మిషన్గానే మీ సిస్టర్ని చూసిన పరిస్థితి. సరదాల కోసం ఇంటికి వచ్చేవాడు, కావాల్సినవి వండించుకుని తినేవాడు అంట. తినేసి దీనికి వచ్చే ఏంటది మందు అలవాటు ఉందండి, మందు కూడా వచ్చి తాగి మనకేం తెలియదు వాటి గురించి. మందు గురించి మనకేం తెలియదు. ఈమె చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అంటే ఈ అమ్మాయి ఒక ఏటీఎం మిషన్ లాగా. ఇంకోటి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కనుక్కుంటే అతనికి ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్లో వేరే అమ్మాయితో ఉంటున్నాడంట. అంటే ఇలాంటి ఏటీఎం మిషన్లు ఎంతమందిని పెట్టుకుంటున్నాడో తెలీదు. ఒకటి రెండో విషయం ఏంటంటే ఇలాగే పిల్లలు ఇప్పుడు ఈ అమ్మాయి మాకు బతికి మాకు వచ్చింది కాబట్టి విషయం ఇలా జరిగిందని మాకు తెలిసింది. లేదంటే ఏ కాలంలోనూ తల్లి ఇద్దరు పిల్లలతో సూసైడ్ చేసుకుంది. ఒకవేళ ట్రేస్ అయితే
సూసైడ్ చేసుకుందని కేస్ క్లోజ్ చేసేవాళ్ళు. లేదంటే మేము అనుకునేవాళ్ళు ఎక్కడ బాగానే బతుకుతుందిలే అనుకుని మేము అనుకునేవాళ్ళం. అంటే ఎలా ఉండేదండి, అంటే కీర్తన చెప్పేది అమ్మ బాగా చూసుకునేదని చెప్తున్నారు మీ సిస్టర్గా, చక్కగా ఎంసీఏ కూడా చదివిన పరిస్థితి ఎంత చలాకీగా ఉండేది, అసలు చిన్నప్పుడు ఎలా ఉండేవారు మీతోటి, ఎందుకు ఇలాగ డైవర్స్ అవ్వడం, ఇలా ఆ డైవర్షన్ ఏమైనా మీకు ఎప్పుడైనా డిస్కస్ చేశారా మీ సిస్టర్ మీతోటి? అంటే ఈ అమ్మాయి హైదరాబాద్లో చదువుకుంది, బీసీఏ ఎంసీఏ చేసింది, అక్కడ ఎవరో చదువుకునే అతన్ని అక్కడ ఉండే ఆమె ఉద్యోగం చేసే దగ్గర అతను లవ్ చేసిన పెళ్లి చేసుకుంది, అతను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అతను ఏం చేసి అక్కడ చదువు అక్కడ వచ్చి మ్యారేజ్ చేసుకునే వరకు మంచిగా ఉన్నాడు. తీరా మ్యారేజ్ అయిన తర్వాత అతను బొమ్మనింపాడ వాళ్ళమ్మ వాళ్ళ ఇంట్లో పూరింట్లో ఉండాలని చెప్పి తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చేసి వాళ్ళమ్మ పెట్టే హెరాస్మెంట్ ఎక్కువైపోయింది అమ్మాయికి. ఈ పిల్ల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అంతకుముందు 4-5 అబార్షన్స్ అయిపోయినాయి. ఈ అమ్మాయి పుట్టిన తర్వాత 3rd month వచ్చే టైంకి భయపడిపోయింది, మళ్ళీ అబార్షన్ అయిపోతుంది అనే ఉద్దేశంతో భయపడిపోయింది. నాకు ఫోన్ చేస్తే ఒకరోజు కొట్టేశాడంట, తలకాయి ఆ గోడకేసి టక్క కొట్టేస్తే, అంటే చంపేసే విధంగా కొట్టేస్తే అక్కడ ముదినపల్లి దీనిలో కేసు పెట్టి నాకు ఫోన్ చేస్తే నేను తెల్లారిని మా ఇంటికి తెచ్చుకున్నాను. తెచ్చుకుని డెలివరీ అయ్యే వరకు కూడా వాళ్ళు ఎవరు తీసుకెళ్ళారు, నేనే చూశాను. ఆ తర్వాత అతను వేరే పెళ్లి చేసుకోలేదు, సంథింగ్ జరిగింది. ఇంకా ఈ అమ్మాయి సపరేట్గా ఈ పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోయింది. అంటే అమ్మ నాన్న ఇచ్చిన ఆస్తి అది ఉంటే అది అమ్మేసుకుని ఇప్పుడు అంటే కీర్తనకి సంబంధించి ఏమైనా ఆస్తిపాస్తులు కానీ వీళ్ళ అమ్మగారి అకౌంట్లో కావచ్చు, ఏమైనా మీ మదర్ నుంచి ఏమైనా ఆస్తులు ఏమైనా, అసలు ఈ పిల్లలకు ఆస్తులు ఏమైనా ఉందా? యాక్చువల్గా మా మదర్ నుంచి ఆస్తులు వచ్చినాయి అమ్మాయికి, ఎకరం పొలము ఆ క్యాష్ అదంతా మా అన్నయ్య క్యాష్ కూడా ఇచ్చాడు. ఆ క్యాష్ అది కూడా అతను ఏం చేశాడంటే అమ్మేసుకుని మంచిగా ఎంజాయ్ చేస్తాడు. ఎంజాయ్ ఈ అమ్మాయిని ఒక ఏటీఎం మిషన్ లాగా వాడుకున్నారు తప్ప ఈ అమ్మాయికి హెల్ప్. కీర్తన పేరుకి సంబంధించి పేరు మీద కానీ కావచ్చు, ఏమైనా డబ్బులు కానీ ఏమైనా ఉన్నాయి? అసలు యాక్చువల్గా డైవర్స్ అప్పుడు కొంత అమౌంట్ ఏదో తీసుకున్నారంట. ఆ అమౌంట్ని వీళ్ళు ఈ అమ్మాయి ఈ పాప పుట్టడానికి ప్లస్ ఇతను వాడేసుకున్నాడంట. ఇప్పుడు ఉలవ సురేష్ అనే అతను. మీరేం చెప్తారమ్మా, మీరేం డిమాండ్ చేస్తారు? సార్ వాడంతా దుర్మార్గుడు, కన్న కూతుర్ని కూడా వదలలేదు సార్. ఒక్క విషయం, అతను ఎక్కడైనా బతుకుతూ ఉన్నా కూడా ఈ అమ్మాయి దగ్గర రాకపోతే అమ్మాయి నాకు పిల్లకి సెటిల్ చేయమని కూడా అడిగేది కాదు. లేదా ఎక్కడో పెళ్లి చేసుకుని అక్కడ ఉండిపోతే ఈ పిల్లలు వీళ్ళ బతుకు వాళ్ళు బతుకునేవాళ్ళు. వాడంతా దుర్మార్గుడు అంటే ఆమెకి డబ్బులు ఇవ్వట్లేదు, అతనికి డబ్బులు ఇవ్వట్లేదు ఈ అమ్మాయి అనే ఆ ఉక్రోషంతో కూడా ఆ పిల్లకి అంటే వీళ్ళు మొత్తాన్ని చంపాలనే ఇది వచ్చేసింది అతనికి. కనీసం 7 బిడ్డను కూడా ఏడాది బిడ్డ అనేది కూడా కనికరం లేకుండా చంపేశాడు వాడు. అలాంటి వాడిని ఉరితీస్తేనే మంచేసా, వాడంత దుర్మార్గుడు ఇంకొకడు ఉండడు. నమ్మించి మోసం చేసి 4-5 సార్లు ఈ పాప చెప్పేదాన్ని బట్టి, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ పాప చెప్పేదాన్ని బట్టి వాడు ట్రై చేశాడు బెంగళూరు తీసుకెళ్ళిపోతాను, కొంతకాలం పెళ్లి చేసుకుంటా శ్రీశైలం రమ్మని కొంతకాలం. మళ్ళీ ఎంతకుముందు ఈ ఇన్సిడెంట్ జరగక ముందు రోజు కూడా ఈమెని మా కారు బుక్ చేస్తామని చెప్పి రాజమండ్రి వరకు తీసుకొచ్చి కారు బుక్ చేసి మళ్ళీ ఇంటి దగ్గర 1 గంటకల్లా ఆపేశాడు. 1 గంటకల్లా దించేశాడంట. తెల్లారి కారు తెచ్చుకుందామని చెప్పి మళ్ళీ నమ్మించి తీసుకొచ్చాడు. నమ్మించి తీసుకొచ్చి కావాలని సెల్ఫీలు దిగుతాము అని చెప్పి 1-2 చోట్ల ఆపి సెల్ఫీలు దిగి 3-4 సార్లు దగ్గర తోసేశాడు. అంటే ఎంత దుర్మార్గుడు అంటే అంత నమ్మించి పక్కాగా అమ్మాయిని నమ్మించి ఆ పిల్లని కుటుంబం మొత్తం ప్రీ ప్లాన్గా స్కెచ్ చేసుకుని మరీ వచ్చాడు. ఇంకోటి అతను వచ్చి వీళ్ళని చూసింది కూడా లేదు. ఈ అమ్మాయి దగ్గర ఉన్న ఆఖరి రీసెంట్గా అమ్మేసిన స్థలం డబ్బులు కూడా అతను పట్టుకుపోయినాడు. ఈ పిల్ల దగ్గర ఈ పిల్లకి కానీ ఆ పిల్లకి కానీ 1 రూపాయి అనేది ఏది ఇవ్వలేదు. ఇప్పుడు ఆ పిల్లకి పుట్టగానే ఖర్చు అంతా అతని ద్వారానే పుట్టింది, ఆ ఖర్చు అంతా పెట్టుకోవాలి అది కూడా లేదు. ఈ కనీసం ఆ పిల్లకి పిట్స్ అవుతుంది ఆ చూపించడం కూడా లేదు. సరే వీళ్ళు బతుకుతూ ఉన్నా కూడా వచ్చి వీళ్ళని తీసుకొచ్చి ఎవరు లేరు అనే అంటే ఇంకా ఎవరు పట్టించుకోరనే ధీమాతో అనుకుంటా తీసుకెళ్ళిపోయి నదిలో తోసేయాలని చంపేసి బాడీని ఐడెంటిఫై చేశారు. పోస్ట్ మార్టం కూడా పూర్తయిన పరిస్థితి, అంత్యక్రియలు ఏంటి, ఏం ప్లాన్? అంత్యక్రియలు చేస్తాం సార్, అంత్యక్రియలు చేస్తాము. అంటే ఇప్పుడే గత బాడీ అది చూపించింది మాకు, అది చూసాము. అంత్యక్రియలు కాదు కూడా మేము ప్లాన్ చేస్తాను. అంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ మా వాళ్ళతో మాట్లాడుకొని ఎలా చేయాలి ఏంటి అనేది నాకు ఇదంతా తెలీదు. నేను యాక్చువల్గా నేను మార్నింగ్ వచ్చాను అంటే ఏదో సంతకాలు పెట్టేసి పోవటమేనేమో అనుకున్నాను. నేను ఇంత ప్రాసెస్ ఉంటుందని నాకు తెలియదు.
అందులో ఆ టైంలో ఈ పిల్లని కంట్రోల్ చేయడం కూడా నాకు చాలా కష్టమైపోయింది. సో వెళ్ళిన తర్వాత అంత్యక్రియలు అన్నీ కూడా నేను జరిపించేస్తాను, యాజ్ పర్ ద ఫార్మాలిటీ జరిపించేస్తాను. అమ్మా చివరిగా చెప్పు కీర్తన, నువ్వు అమ్మని చూసావు గోదావరిలో పడిపోయిన తర్వాత, మీ చెల్లిని కూడా చూసావు, ఏంటి అంత బాధ నువ్వు లోపల పెట్టుకుని ఉన్న పరిస్థితి, అని ఏం చేయాలని నువ్వు కోరు? చూడలేదు మా చెల్లి వెనకాల ఉందంట, మా అమ్మనైతే చూసాను, మా అమ్మ పొట్టంది ఎక్కడదా గూపిపోయి బేగలన్నీ కనిపించేస్తా, ఇదంతా జుట్టంతా తీసేసి మొహం అంతా లావుగా పొద్దు ఇదైపోయి ఉబ్బిపోయి ప్రాణాలు లేకుండా పడిపోయి ఇదంతా ఇది ఉండేసేసి అలా డిస్టైన్ అట్లా చూసేసి కింద పడిపోయి నాకు అసలు చూడబోద్ది కూడా అవ్వలేదు. మా అమ్మని అలా చూసి అంతసేపు బాగా నవ్వుతూ ఉండే, అమ్మని అలా చూసేసరికి అసలు నాకేమని 70 సంవత్సరాలు బతికిందని అని చెప్పింది, 30 సంవత్సరాలకి చనిపోయింది మా అమ్మ. ఇప్పుడు చెప్పేదా నువ్వు బాధపడకమ్మా, నేను నీతో 70 సంవత్సరాలు ఉంటానని చెప్పేదమ్మా? చెప్పేది అంకుల్ నేను 70 సంవత్సరాలు బతుకుతాను, మీ చెల్లి 100 సంవత్సరాలు బతికిద్దినని చెప్పాను అంకుల్. 1 సంవత్సరం ఎన్నుకున్నాను, మా చెల్లి చనిపోయిన 30 సంవత్సరాలకి మా అమ్మ చనిపోయింది. అధైర్యపడకు, ధైర్యంగా ఉండు, నీకు అంత సపోర్ట్గా మీ పెద్దమ్మ ఉన్నారు, అందరూ కూడా ప్రభుత్వ పరంగా ఏం రావాలని చూస్తూ ఉంటారు, బాగా చదువుకోవాలి నువ్వు. నేను చదువుకుంటాను అంకుల్. ఏమవుదావు అని పెద్ద అయిన తర్వాత? ఎస్పీ. ఎస్పీ అవుతావా? ఎందుకు ఎస్పీ అవుతావు? ఎందుకంటే నన్ను అంటోని మా అమ్మాయి మా అమ్మని ఇలాంటి అందరినీ చేసే వాళ్ళందరినీ నేను పట్టుకుంటాను అంకుల్. మా అమ్మ నాలాంటి వాళ్ళకి ఎవరు చదవకుండా చూసుకుంటాను అంకుల్. నువ్వు కోరుకున్నది జరగాలి, ఇలాంటి తప్పు చేసే చీడ పురుగుల్ని నువ్వు పట్టుకొని నీ చేతులతోటే కటకటాలు వేయాలని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు బాధిస్తుంటారు. ఎందుకంటే ఒక 13 ఏళ్ల వయసులో ఒక కీర్తన ఎంతో అంటే చచ్చిపోతున్నాము పడిపోతున్నాము గోదావరి కింద ప్రవహిస్తోంది అని భయం లేకుండా ఈ సమస్య నుంచి ఎలా నేను బయటపడాలంటూ ఒక మొబైల్ తీసి డయల్100 కాల్ చేసి తను ఉన్న సిచ్యువేషన్ని చెప్పి తను ఎక్కడున్నానో ప్లేస్కి అంటే అన్ని సిగ్నల్స్ ఇచ్చిన తర్వాత బయటపడి ఇప్పుడు నేను ఖచ్చితంగా తల్లిని నేను చూడలేకపోతున్నాను, తల్లి ఒక 70 ఏళ్ళు మా అమ్మ బతుకుతుందని నాకు చెప్పింది, చెల్లిని 100 సంవత్సరాల వరకు బతుకుతుందని నాకు చెప్పిన ఇద్దరు కూడా లేరు, నేను ఒకటే కోరుకుంటున్నాను, నేను ఖచ్చితంగా కష్టపడి ఎస్పీ ర్యాంక్ వరకు వెళ్తాను, ఇలాంటి చీడ పురుగులు ఇలాంటి తప్పు చేసే వాళ్ళని పట్టుకొని నా చేత్తోటి కటకటారులోకి వేస్తాను అంటూ కీర్తన బాధపడుతూనే ఒక సంకల్పంతో ఈరోజు డిసిషన్ తీసుకుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా కలిసి వేస్తున్న ఈ ఘటన ఖచ్చితంగా అంటే ఏం జరిగింది అసలు తన మనోవేదన ఏంటి అని చెప్పించే ప్రయత్నంలో భాగంగానే సుమన్ టీవీ ఏదైతే రోడ్ల మీద రావులపాలెం రోడ్ల మీద ఆ మానవ మృగం తిరిగాడో తిప్పాడో వీళ్ళందరినీ ఒక కారు మీద వేసుకొని అదే రోడ్ నుంచి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఫోన్ ఏంటి అనకాల చూసేసరికి ఈసీ సిట్ వచ్చేస్తున్నాడు, ఏంటి మా అమ్మ కనపడలే, మా అమ్మ తోసేయడం చూసాను. ఫోన్ ఉందని 100కి డైల్ చేస్తే జీ సురేష్ అని అంకుల్ ఎత్తాడు. ఎత్తి ఏంటంటే మా అమ్మని మా చెల్లి నన్ను ఇలా గోదావరిలో తోసేసాడు, నేను ఇట్లా పైప్కి ఇలా ఉన్నానంటే నేను వస్తున్నాను అమ్మాయి. మా అమ్మ చూశాను, మా చెల్లిని అయితే నన్ను చూడలేదు. మా అమ్మ మొహం ఎలా అయిపోయిందో, ఎలా ఉండే మా అమ్మ అలాగే అయిపోయింది, అలా నిస్సైజ్ ఇట్లా చూసే బాధ. మా అమ్మని నన్ను తోసాడు అంటే ఒక కన్ను కన్ను కూతుర్ని కూడా కొద్దిగా తోసేసాడు. మాకు వచ్చింది కాబట్టి విషయం ఇలా జరిగిందని మాకు తెలిసింది, లేదంటే సూసైడ్ చేసుకుందని కేసు క్లోజ్ చేసేవాళ్ళు. 10 సంవత్సరాలు బతుకుతాను, మీ చెల్లి 100 సంవత్సరాలు బతికిద్దినని చెప్పాను అంకుల్. 1 సంవత్సరం ఎన్నుకున్నాను, మా చెల్లి చనిపోయిన 30 సంవత్సరాలకి మా అమ్మ చనిపోయింది.